కమల్ హాసన్ గారు. అంటే ఏంటంటే నేర్చుకోవడం అనేది ఎవరికైనా మనం అన్ని అన్ని లాంగ్వేజెస్ ప్రాంతాలకు వీటన్నిటికీ అతీతం, ఇంతకు ముందు కూడా అలా ఇవ్వడం జరిగింది. అలాగే బిఎన్ రెడ్డి స్టేట్ అవార్డు గోస్ టు రాజమౌళి, డైరెక్టర్ రాజమౌళికి. నెక్స్ట్ నాగిరెడ్డి అండ్ చక్రపాణి అవార్డు గోస్ టు నారాయణమూర్తి గారు. రఘుపతి వెంకయ్య స్టేట్ అవార్డు గోస్ టు కృష్ణప్రనాథ్ గారు. స్పెషల్ జూరీ అవార్డ్ వచ్చి సుద్దాల అశోక్ తేజ గారికి. ఇది 2014. మరి ఇది 2015 సేమ్ మెంబర్స్ అంతా సేమే. ఇక్కడ డాక్టర్ వరప్రసాద్ గారు వచ్చారు, రెడ్డి గారు, ఎం శాంతా బయోటెక్, మీరు అందరం, కేఎల్ నారాయణ గారు ఉన్నారు ఇందులో, మిగతా నేను చైర్మన్ మురళీమోహన్ గారు ఉన్నారు, కేఎల్ నారాయణ గారు, వరప్రసాద్ రెడ్డి గారు, మన ఎంపీఆర్. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు వచ్చి కె రాఘవేంద్రరావు గారు. బిఎన్ రెడ్డి స్టేట్ అవార్డు వచ్చి త్రివిక్రమ్ సినిమాస్. నాగిరెడ్డి అండ్ చక్రపాణి అవార్డు కీర్వాణి. రఘుపతి వెంకయ్య అవార్డు మన ఆర్టిస్ట్ ఈశ్వర్ గారండి. తెలుసు అందరికీ ఆయన పాయింట్స్ ఎంత ఫేమస్. స్పెషల్ జూరీ అవార్డు వచ్చి పిసి రెడ్డి గారు. ఇప్పుడు ఇది 2016. నేనే చైర్మన్ని. దాంతో సురేష్ బాబు గారు, దొక్కుబాటి సురేష్ బాబు గారు మెంబరు, అల్లు అరవింద్ గారు మెంబరు, అర్జున్ రాజు గారు మెంబరు, చైర్మన్ వెంకటేశ్వర గారు. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు వచ్చి రజనీకాంత్. బిఎన్ రెడ్డి స్టేట్ అవార్డు వచ్చి బోయపాటి శ్రీనివాస్ డైరెక్టర్. నాగిరెడ్డి అండ్ చక్రపాణి స్టేట్ అవార్డు కెఎస్ రామారావు. రఘుపతి వెంకయ్య స్టేట్ అవార్డు చిరంజీవి. స్పెషల్ జూరీ అవార్డు పరుచూరి బ్రదర్స్. నేషనల్ అవార్డ్స్ అయిపోయింది. ఇప్పుడు గిరిబాబు గారు చైర్మన్, దానికి ఆ కమిటీ మెంబర్లు కూడా ఇక్కడ ఉన్నారు. ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం అండి. 2014 సంవత్సరానికి సంబంధించిన ఈ నంది అవార్డ్స్ లో మొత్తం 38 సినిమాలు వచ్చినాయి కాంపిటీషన్ కి. తర్వాత ఏమో ఫీచర్ ఫిల్మ్ ఇన్ నేషనల్ ఇంటిగ్రేషన్ లో ఒక సినిమా వచ్చింది. చిల్డ్రన్ ఫిల్మ్స్ గా 3 ఫిల్మ్స్ ఉన్నాయి. డాక్యుమెంటరీస్ ఫిల్మ్గా అసలు లేదు. ఎడ్యుకేషనల్ ఫిల్మ్గా ఒకటి. అలాగే బుక్స్ అండ్ తెలుగు సినిమా 6 వచ్చినాయి. ఆర్టికల్స్ అండ్ తెలుగు సినిమా 3. మొత్తం 52కి సంబంధించిన రిజల్ట్స్ అని ఇప్పుడు గిరిబాబు గారు అనౌన్స్ చేస్తారు. దీనికి ముందుగా కమిటీ పేరు చెప్పండి. దీనికి గిరిబాబు గారు చైర్మన్ ఈ కమిటీకి. ఇందులో టి ప్రసన్న కుమార్ గారు ప్రొడ్యూసర్, కె వాసు గారు డైరెక్టర్, బోయిన సుబ్బారావు గారు డైరెక్టర్, కె ఉమామహేశ్వరరావు గారు జర్నలిస్ట్, ఎంఎం శ్రీలేఖ సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్, రమణ్ రాజ్ గారు కెమెరామెన్, జి రామ్ప్రసాద్ గారు డైరెక్టర్, మాదాల్ రవి గారు యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్, శ్రీమతి ఓహా హీరోయిన్, చాలా సినిమాల్లో నటించారు. అలాగే వెంకటేశ్వర గారు ఎండి గారు కన్వీనర్ గారు వారు.
రేలంగి నరసింహ, సారీ రాశి నరసింహరావు, రాశిభూషణ నరసింహారావు గారు ప్రొడ్యూసర్, సీనియర్ ప్రొడ్యూసర్, ఆయన కూడా ఒక మెంబర్. రిజల్ట్స్ గిరిబాబు గారు. ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, హెల్ప్ చేసిన మిత్రులకు అందరికీ అభినందనలు. మొదటగా ఫస్ట్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం లెజెండ్, లెజెండ్ దాని ప్రొడ్యూసర్ ఆచంటి రామ్ బ్రహ్మం, బోయపాటి శ్రీ డైరెక్టరు, నందమూరి బాలకృష్ణ గారు హీరో, రాధిక అప్డేట్ హీరోయిన్. సెకండ్ బెస్ట్ ఫిలిం మనం, అక్కినేని నాగార్జున, విక్రమ్ కే కుమారు, అక్కినేని నాగేశ్వరరావు, సమంత ప్రభు. మూడో బెస్ట్ పిక్చరు ఫీచర్ ఫిలిం ఇతుడు, కేఎస్వి నరసింహుడు. ఇతుడు విప్రవ్ జగపతి బాబు, మీరానంద. బెస్ట్ హోమ్ వ్యూయింగ్ ఫీచర్ ఫిలిం సార్ మైక్ దగ్గర పెట్టుకోండి సార్ టామీ, మీరు రావటం అది సార్ ఒక మైక్ ఆపే రా. ఫిలిం టామీ, దాని ప్రొడ్యూసర్ సిహెచ్బి హరిరామ జోగయ్య. నెక్స్ట్ బెస్ట్ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ లౌక్యం, వి ఆనంద్ ప్రసాద్ ప్రొడ్యూసర్. ఇంటిగ్రేషన్, నేషనల్ ఇంటిగ్రేషన్ ఫిలిం బెస్ట్ ఫిలిం ప్రభంజనం, భాస్కర్ రావు ప్రొడ్యూసర్, డైరెక్టర్ కూడా ఆయనే చేశారు భాస్కర్ రావు గారు. చిల్డ్రన్ ఫిలిం ఫస్ట్ బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం ఆత్రేయ, సిరిమల శాంతి కుమార్ గారు ప్రొడ్యూసరు, ఆయనే డైరెక్ట్ చేశారు దాంట్లో శాంతి కుమారు. సెకండ్ బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం రాకిట్టు కందుల రామారావు, మాస్ బుర్రెడ్డి తెడ్ల డైరెక్టర్, ప్రొడ్యూసర్ కందుల రామారావు. నెక్స్ట్ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ ఆఫ్ ది చిల్డ్రన్స్ ఫిలిం సుధాకర్ గౌడ్, ఆదిత్య. డాక్యుమెంటరీస్ లేవు ఏవి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఫిలిం ఒకటి వచ్చింది, దానికి క్విట్ స్పోర్టింగ్, దానికి సుందర్ రాజా ఆయన ప్రొడ్యూసరు, సుందర్ రాజా ఆయన డైరెక్టర్. క్విట్ స్మోకింగ్ వాసరా సుందర్ రాజా, డైరెక్టర్ కూడా ఆయనే. ప్రమోద్ కుమార్కి బుక్స్ ఆర్టికల్స్ ఆన్ తెలుగు సినిమా, బెస్ట్ బుక్ ఆన్ తెలుగు సినిమా ఫస్ట్ ప్రమోద్ కుమార్ గారు, జర్నలిస్ట్. ప్రభాకర్ జైన్ రెండోది, తెర వెనుక తెలుగు సినిమా, నా సెన్సార్, నా సినిమా సెన్సార్ అయిపోయింది. ఇది నా సినిమా సెన్సార్ అయిపోయింది. ఎవరిది జైన్? ఇది ఇద్దరు కలిపి జాయింట్గా, ఇది జాయింట్, ఇది ఇండిపెండెంట్. ప్రభాకర్ జైని గారికి, ప్రమోద్ కుమార్ గారికి ఈ ప్రైజ్ని ఇద్దరికి కలిపి ఇవ్వడం జరిగింది. చాలా వెనక్కి తెలుసు సినిమా ప్రమోద్ కుమార్ది. ఓకేమా. బెస్ట్ క్రిటిక్ ఆన్ తెలుగు సినిమా పులగం చిన్నారాయణ, బెస్ట్ క్రిటిక్ పులగం చిన్న నారాయణ. దానికి క్రిటిక్ కానీ దానికి పుస్తకం పేరు లేదు. ఇండివిజువల్ అవార్డ్స్ ఫర్ ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ ఇన్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ ఫిలిమ్స్, ఇండివిజువల్ అవార్డ్స్. బెస్ట్ డైరెక్టర్
బోయపాటి శ్రీను శ్రీను లెజెండ్ సినిమాకి చెప్తా వస్తున్నాను. లెజెండ్ సినిమాకి బోయపాటి శ్రీను గారు బెస్ట్ డైరెక్టర్గా ఆయనకి అవార్డు ఇచ్చాం. నెక్స్ట్ బెస్ట్ లీడింగ్ యాక్టర్ రాసుకుంటున్నారా, నందమూరి బాలకృష్ణ గారు లెజెండ్ లెజెండ్. బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్ అంజలి గీతాంజలి సినిమాలో అంజలి ఆర్టిస్టు. బెస్ట్ యాక్ట్రెస్ గీతాంజలి సినిమాలో ఓకేమా. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ నాగ చైతన్య అక్కినేని అక్కినేని నాగ చైతన్య మనం అనే సినిమాలో మనం. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ లక్ష్మీ మంచు సందమామ కథలు. లక్ష్మీ మంచు సందమామ కథలు. ఎస్వీ రంగారావు అవార్డ్ ఫర్ బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ ఎస్వీ రంగారావు అవార్డు బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్. రాజేంద్ర ప్రసాద్ సినిమా టామీ టామీ సినిమా. అల్లు రావణంగి అవార్డు ఫర్ బెస్ట్ కమెడియన్ యాక్టర్ బ్రహ్మానందం రేసు గుర్రం బ్రహ్మానందం రేసు గుర్రం. బెస్ట్ కమెడియన్ యాక్ట్రెస్ విద్యుల్లేఖ రామన్ రన్ రాజా రన్ విద్యుల్లేఖ రామన్ రన్ రాజా రన్ బెస్ట్ కమెడియన్ యాక్ట్రెస్ ఓకేమా. బెస్ట్ విలన్ జగపతి బాబు లెజెండ్ బెస్ట్ విలన్ జగపతి బాబు లెజెండ్. బెస్ట్ చైల్డ్ యాక్టర్ గౌతమ్ కృష్ణ నంబర్ వన్ వన్ నేను ఒక్కడినే గౌతమ్ కృష్ణ బెస్ట్ చైల్డ్ యాక్టర్. యాక్ట్రెస్ బెస్ట్ చైల్డ్ యాక్ట్రెస్ అనూహ్య ఆత్రేయ అనే సినిమాలు ఆత్రేయ. బెస్ట్ ఫస్ట్ ఫిలిం ఆఫ్ ఎ డైరెక్టర్ హలో ఫస్ట్ ఫిలిం డైరెక్టర్ చంద్రు మొండేటి కార్తికేయ చంద్రు మొండేటి కార్తికేయ సినిమా పేరు కార్తికేయ సినిమా పేరు కార్తికేయ ఓకే. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ రవికుమార్ చౌదరి పిల్ల నువ్వు లేని జీవితం సినిమా పేరు పిల్ల నువ్వు లేని జీవితం సినిమా పేరు రవికుమార్ చౌదరి అండి. బెస్ట్ స్టోరీ రైటర్ కృష్ణవంశి ఏ సినిమా అంటే గోవిందుడు అందరి వాడేలే గోవిందుడు అందరి వాడేలే బెస్ట్ స్క్రీన్ ప్లే బెస్ట్ స్టోరీ రైటర్ ఓకే. బెస్ట్ డైలాగ్ రైటర్ రత్నం ఎం రత్నం లెజెండ్ సినిమా లెజెండ్ ఎం రత్నం ఆరత్నం కాదు ఇది రాయి మంచి గిట్ట నలకొట్టి బాగా రాశాడు గిట్టంగా రాశాడు లెజెండ్ రత్నం. బెస్ట్ లిరిక్ రైటర్ లిరిక్ రైటర్ చైతన్య కృష్ణ ప్రసాద్ బ్రోకర్ టూ బ్రోకర్ టూలో చైతన్య కృష్ణ ప్రసాద్ ఆయనకి లిరిక్ రైటర్ వచ్చింది చైతన్య ప్రసాద్ సారీ 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 చైతన్య ప్రసాద్ చైతన్య ప్రసాద్ ఆ సాంగ్ పేరు ఎవడెవడు ఎవడెవడో పస్తుంటే ఎవడెవడో చస్తుంటే నాకేంటి ఎవడెవడో పస్తుంటే ఎవడెవడో చస్తుంటే నాకేంటి ఆ సాంగ్కి బ్రోకర్ టూ సినిమా పేరు చైతన్య ప్రసాద్ అనే రైటరు ఆ లిరిక్ రైటర్. సినిమా చూసి చూసి వెళ్ళిపోయింది ఇప్పుడు చదివి చదివి కలిపొస్తుంది. నెక్స్ట్ సినిమాటోగ్రాఫర్ బ
ఫస్ట్ అలా ఎలా అనే సినిమాకి సాయి శ్రీరామ్, అలా ఎలా అనే సినిమా సాయి శ్రీరామ్ ఫోటోగ్రాఫర్ రాశారా. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్ మనం అనే సినిమాకి, అనూప్ రూబెన్ మనం, ఓకేనా. ఘంటసాల వెంకటేశ్వరరావు గారి అవార్డ్ ఫర్ బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్. విజయేష్ దాస్ లెజెండ్ సినిమాలో విజయేష్ దాస్ మేల్ సింగర్. నీ కంటి చూపుల్లోకి అనే పాట, నీ కంటి చూపుల్లోకి అనే పాట ఆయన రాశారు, ఆయన పాడాడు విజయేష్ దాస్ లెజెండ్. అంతే, అది మొత్తం చెప్దామా. నీకంటి చూపుల్లోకి నా ప్రాణం చేరింది, నీకంటి చూపుల్లోకి నా ప్రాణం చేరింది, అది పాట లెజెండ్ విజయేష్ దాస్. బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ కేఎస్ చిత్ర ముకుంద అనే సినిమా, ముకుంద. కొత్త చిత్రం ఏమి ఉన్నారండి? గోపికమ్మ చాలు చానుళ్ళమ్మ నీ విధుర, గోపికమ్మ చానుళ్ళమ్మ నీ విధుర అనే పాటకి కేఎస్ చిత్ర ముకుంద సినిమాలో. నెక్స్ట్ బెస్ట్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు లెజెండ్ సినిమా, సినిమా లెజెండ్ కోటగిరి వెంకటేశ్వరరావు. బెస్ట్ ఎడిటర్ బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్ బెస్ట్ విజయకృష్ణ హనుమాన్ చాలీస. ఆర్ట్ డైరెక్టర్ విజయకృష్ణ హనుమాన్ చాలీస అనే సినిమాకు, ఓకేనా. బెస్ట్ కొరియోగ్రాఫరు డాన్స్ మాస్టర్ గారు ప్రేమ రక్షిత్ నారి నారి నాయర మారి అనే సాంగ్కి ఆగడు సినిమాలో నారి నారి మాయనమారి అనే పాటకి అది చేశాడు, కంపోజ్ చేశాడు ఆగడు సినిమా. ఓకే, బెస్ట్ ఆడియోగ్రాఫర్ ఈ రాధాకృష్ణ కార్తికేయ అనే సినిమా, ఈ రాధాకృష్ణ కార్తికేయ సినిమాలో ఆడియోగ్రాఫర్. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ ఊరి దేవుడు అనే సినిమాలో ఉద్దండు ఆయన పేరు ఉద్దండు. నెక్స్ట్ బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ శనిదేవుడు అనే సినిమాకు కృష్ణ, శనిదేవుడు అనే సినిమాలో కృష్ణ మేకప్, ఆయనకి బెస్ట్ మేకప్ మ్యాన్గా వచ్చింది. ఓకే, బెస్ట్ ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ లెజెండ్ అనే సినిమాలో రామ్ లక్ష్మణ్ గారు వాళ్ళకి ఫైట్ మాస్టర్స్గా అవార్డు. బెస్ట్ మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ రవిశంకర్ రోసుగురు అనే సినిమా, రవిశంకర్ ఏమి మావాడి పేరు చెప్పాను, రవిశంకర్ రోసుగుర్రం అనే సినిమా. బెస్ట్ ఫిమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి మన అనే సినిమా, చిన్మయి ఫిమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ లెజెండ్లో రఘునాథ్, ఓకేనా. స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ అవసరాల శ్రీనివాస్ గారు, ఊహల కుసుకోసలాడే
అవసరాలు శ్రీనివాసరావు గారు ఊహలు గుసగుసలాడి. నెక్స్ట్ మేకా రామకృష్ణ గారు మళ్ళీ రాదోయ్ లైఫ్ అనే సినిమాలో రాదోయ్ మళ్ళీ రాదోయ్ లైఫ్ మళ్ళీ మనకి రాదు కదా పోయింది ఎక్కడ వస్తుంది మేక రామకృష్ణ మేక మళ్ళీ రాదోయ్ లైఫ్ సినిమా నెక్స్ట్ కృష్ణారావు అడవి కాచిన వెన్నెలలో ఫాదర్ వేషం వేశారు ఆయన ఆయనకి జూరీ అవార్డు అడవి కాచిన వెన్నెలలో కృష్ణారావు గారు ఏమా అడిషనల్ రికమెండేషన్ ఫర్ స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ కృష్ణారావు చందమామ కళలు కృష్ణేశ్వరరావు కృష్ణేశ్వరరావు చందమామ కళలు కథలు రాధాస్వామి ఆవుల ఓ మనిషి కథ అంతే కదా అంతే రాధాస్వామి ఆవుల ఓ మనిషి కథ రెండు వేల పదిహేను రెండు బాబు ప్లీజ్ 2015 కమిటీ అయిపోయినండి నిలబడి సంతకం పెట్టి సార్ సంతకం పెట్టి సీన్ గారు సంతకం పెట్టి కాయతున్నది బాబు జాగ్రత్త 2015 అమ్మా కమిటీ రండి అమ్మరా అమ్మరా బ్యాటరీ ఇంకో బ్యాటరీ హలో హలో లైన్ మైక్ 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 ఫస్ట్ మొట్టమొదటిసారి అమరావతిలో అడుగు పెట్టి నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. విజయవాడ నా సొంతూరు, మా అమ్మగారు విజయవాడ. అండ్ ఈ అవకాశం నాకు కల్పించిన చంద్రబాబు నాయుడు గారు, ఆనరబుల్ సీఎం గారికి, ముద్దిమోహన్ గారికి, బాలకృష్ణ గారికి, అంబికా కృష్ణ గారికి, ఈ అవకాశం నాకు కల్పించిన ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అంబికా కృష్ణ గారికి, బాలకృష్ణ గారికి, మురళీమోహన్ గారికి, థ్యాంక్స్ అండ్ ఆల్ సార్. ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్, గ్రేటెస్ట్ ప్రివిలేజ్ అండి. ఐఎమ్ సో ప్రౌడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ అవార్డ్స్ ఫంక్షన్ ఇక్కడ అమరావతిలో ఇంత గ్రాండ్గా 3 ఇయర్స్ అంటే అది ఊహించుకోవడానికే నాకు మాటలు రావడం లేదు. మొత్తం 5 ఇయర్స్ అవార్డ్స్ ఎట్ ఏ టైమ్ అంటే ఇట్స్ లైక్ ఫ్రమ్ ద డే వన్ చంద్రబాబు నాయుడు గారు ఆనరబుల్ సీఎం ఇస్ ఆల్ ద టైమ్ రాకింగ్ అనమాట. ఇలాంటి డేరింగ్ డాషింగ్ స్టెప్స్ ఓన్లీ హీ కెన్ టేక్. 5 సంవత్సరాలు అవార్డ్స్ ఫంక్షన్ కలిపి పెట్టడం అనేది యూనో ఇట్స్ లైక్ ఎంత కన్నుల పండుగ ఉంటుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అని నేను ఐ కెన్ జస్ట్ ఇమాజిన్. ఐఎమ్ జస్ట్ గోయింగ్ మై హెడ్ ఫర్ దిస్ గ్రేటెస్ట్ అటెంప్ట్. తర్వాత ఐ జస్ట్ గో అహెడ్ విత్ అవార్డ్స్ క్విక్లీ ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది కాబట్టి. ఆల్రెడీ మా కమిటీ మెంబర్స్ అండి, ఐఎమ్ ద చైర్మన్ అండ్ గీతాంజలి గారు అన్ఫార్చునేట్లీ షీఈస్ నాట్ హియర్ ఎందుకంటే ఆవిడకి చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉండి చెన్నై వెళ్ళారు. అండ్ దెన్ ప్రభా రమేష్ గారు, ప్రమీల రాణి గారు, అండ్ దెన్ దామోదర్ ప్రసాద్ గారు, జయలక్ష్మి గారు, మహర్షి రాఘవ గారు, చంద్ర సిద్ధార్థ గారు,
అండ్ దట్స్ ఇట్. వెంకటేశ్వర్ గారు ఐఏఎస్ మేనేజింగ్ డైరెక్టర్ యాజ్ యూ ఆల్ నో. అండ్ క్విక్లీ టు ద అవార్డ్స్ అండి. ఫీచర్ ఫిల్మ్స్ కేటగిరీలో ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ బాహుబలి. బాహుబలి ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అండి. సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఎవడే సుబ్రహ్మణ్యం. థర్డ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ నేను శైలజ. ఓకే ఓకే రైట్ రైట్. ఫస్ట్ బాహుబలి, సెకండ్ ఎవడే సుబ్రహ్మణ్యం, థర్డ్ నేను శైలజ. బెస్ట్ డన్ అండి. ఓకే బెస్ట్ హోమ్ వ్యూవింగ్ ఫీచర్ ఫిల్మ్. బెస్ట్ హోమ్ వ్యూవింగ్ ఫీచర్ ఫిల్మ్ ఉత్తమ కుటుంబ సమేత చిత్రం. యా ఉత్తమ కుటుంబ కథ చిత్రం చూడదగ్గని కూడా యాడ్ చేశారు. ఫైన్ ఓకే. మళ్ళీ మళ్ళీ రాని రోజు, మళ్ళీ మళ్ళీ రాని రోజు బెస్ట్ హోమ్ వ్యూవింగ్ ఫీచర్ ఫిల్మ్. బెస్ట్ పాపులర్ ఫీచర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్. బెస్ట్ పాపులర్ అంటే మోస్ట్ పాపులర్ అయిన ఫీచర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసిన మూవీ శ్రీమంతుడు. శ్రీమంతుడు అండి. అండ్ దెన్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్, దేశ సమైక్యత కోసం తీసిన బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కంచె. కంచె అనలే, కంచె అని అన్నాం, సరిగ్గా వినాలో వచ్చి. నెక్స్ట్ నెక్స్ట్ అండి. చిల్డ్రన్స్ ఫిల్మ్ కేటగిరీ అండి. బెస్ట్ ఫస్ట్ బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ దానవీర సూరకర్ణ. ఫస్ట్ బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ దానవీర సూరకర్ణ. దెన్ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ కేటగిరీ అండి. ఫస్ట్ యా సెకండ్ బెస్ట్ లేదా వి డిడ్ంట్ హ్యావ్ మచ్ ఎంట్రీస్ అండి. యా దెన్ నౌ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ కేటగిరీ అండి. As individual awards, I'm just talking about the films now andy. We are not talking about the directors and the but only meeniki director ki producer ki kuda award untundandi ee movie ki. There is no separate category as such. Next andy documentary films category. First best documentary film Seethavalokanam. Seethavalokanam first best documentary film. సెకండ్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ గోదావరి పుష్కరాలు. గోదావరి పుష్కరాలు సీతావలోకనం ఫస్ట్ బెస్ట్ డాక్యుమెంటరీ. దెన్ గోదావరి పుష్కరాలు సెకండ్ బెస్ట్ డాక్యుమెంటరీ. దెన్ ఎడ్యుకేషనల్ ఫిల్మ్స్ కేటగిరీ అండి. ఫస్ట్ బెస్ట్ ఎడ్యుకేషనల్ ఫిల్మ్ నీరు చెట్టు. యా నీరు చెట్టు. Right? Books or articles on Telugu cinema and the next category. Best book on Telugu cinema. Telugu cinema best book. Telugu cinema lo dubbing paatalu ane heading tho Dr. Paidi Pala. Okay andi. Next comes best film critic on Telugu cinema. Best film critic on Telugu cinema Dr. Kampella Ravi Chandran. Dr. Kampella Ravi Chandran. Next category. Now we come to the individual awards and the individual awards for artists and technicians in all categories of films. Right sir? Shall I go on? Done? Now individual awards for artists and technicians in all categories of films. Best director S.S. Rajamouli Garu. Bahubali and the best director S.S. Rajamouli Garu for the film Bahubali. Next best leading actor Mahesh Babu Garu for the film Shrimanturu. Best leading actor Mahesh Babu Garu for the film Shrimanturu. And then best leading actress Anushka Size Zero andi. Anushka Garu for the movie Size Zero. Size Zero. Yeah. Best supporting actor Pesani Krishna Murli Garu for the movie Temper. Best supporting actor Posani Krishnamurli Garu for the movie Temper. And best supporting actress Ramya Krishna Garu for the film Bahubali.
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ రమ్య కృష్ణ గారు ఫర్ ద ఫిల్మ్ బాహుబలి. అండ్ దెన్ ఎస్వి రంగారావు గారి అవార్డ్ ఫర్ బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ గోస్ టు అల్లు అర్జున్ గారు ఫర్ ద ఫిల్మ్ రుద్రమదేవి. అల్లు అర్జున్ గారు ఫర్ ద ఫిల్మ్ రుద్రమదేవి, ఎస్వి రంగారావు అవార్డ్ ఫర్ బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ అండి. దెన్ అల్లు రామలింగయ్య గారి అవార్డ్ ఫర్ బెస్ట్ కమెడియన్ యాక్టర్ గోస్ టు వెన్నెల కిషోర్ గారు ఫర్ బలే బలే మొగాడి బాయ్. బలే బలే మొగాడి బాయ్ మూవీలో వెన్నెల కిషోర్ గారికి అల్లు రామలింగయ్య గారి అవార్డ్ ఫర్ బెస్ట్ కామెడియన్ యాక్టర్. దెన్ బెస్ట్ కామెడియన్ యాక్ట్రెస్ స్నిగ్ధ, మూవీ పేరు జత కలిసే. బెస్ట్ కామెడీ యాక్ట్రెస్, బెస్ట్ కామెడీ యాక్ట్రెస్ స్నిగ్ధ ఫర్ ద మూవీ స్నిగ్ధ స్నిగ్ధ ఫర్ ద మూవీ జత కలిసే. జత కలిసే అనే సినిమాలో స్నిగ్ధ అన్న ఆవిడకి బెస్ట్ కామెడీ యాక్ట్రెస్ అవార్డ్ అండి. దెన్ బెస్ట్ విలన్ అవార్డ్ వచ్చి రానా గారికి బాహుబలి మూవీ. బెస్ట్ విలన్ రానా గారు బాహుబలి మూవీ. దెన్ బెస్ట్ చైల్డ్ యాక్టర్ అండి, బెస్ట్ చైల్డ్ యాక్టర్ మాస్టర్ ఎన్టీఆర్ దానవీర సూరకర్ణ. మాస్టర్ ఎన్టీఆర్ దానవీర సూరకర్ణ బెస్ట్ చైల్డ్ యాక్టర్ అండి. అండ్ దెన్ బెస్ట్ చైల్డ్ యాక్ట్రెస్ బేబీ కారుణ్య, దానవీర సూరకర్ణ అగైన్ ద్రౌపది క్యారెక్టర్ చేసిన పాప బేబీ కారుణ్య బెస్ట్ చైల్డ్ యాక్ట్రెస్ ఫర్ ది సేమ్ మూవీ దానవీర సూరకర్ణ. అండ్ దెన్ బెస్ట్ ఫస్ట్ ఫిల్మ్ ఆఫ్ ఎ డైరెక్టర్, బెస్ట్ ఫస్ట్ ఫిల్మ్ ఆఫ్ ఎ డైరెక్టర్ నాగ్ అశ్విన్. నాగ్ అశ్విన్ గారు ఫర్ ద మూవీ ఎవరే సుబ్రహ్మణ్యం బ్యాగ్స్ ద బెస్ట్ ఫస్ట్ ఫిల్మ్ ఆఫ్ ఎ డైరెక్టర్. రైట్ సార్. నాగ్ బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ కిషోర్ తిరుమల గారు నేను శైలజ. నేను శైలజ మూవీలో మూవీకి కిషోర్ తిరుమల గారికి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ అవార్డ్ అండి. దెన్ బెస్ట్ స్టోరీ రైటర్ క్రిష్ జాగర్లమూడి గారు కంచే మూవీకి. క్రిష్ జాగర్లమూడి గారికి బెస్ట్ స్టోరీ రైటర్ ఫర్ ది మూవీ కంచే. బెస్ట్ డైలాగ్ రైటర్ బుర్రా సాయి మాధవ్. బుర్రా సాయి మాధవ్ గారికి బెస్ట్ డైలాగ్ రైటర్ మళ్ళీ మళ్ళీ రాని రోజు మూవీకి అండి. మళ్ళీ మళ్ళీ రాని రోజు మూవీ బుర్రా సాయి మాధవ్ గారు బెస్ట్ డైలాగ్ రైటర్. నెక్స్ట్ బెస్ట్ లిరిక్ రైటర్ రామ్ జోగే శాస్త్రి గారు శ్రీమంతుడు మూవీలో ఓ నిండు భూమి పోరా శ్రీమంతుడు ఆ సాంగ్ అండి. రామ్ జోగే శాస్త్రి గారికి బెస్ట్ లిరిక్ రైటర్ శ్రీమంతుడు మూవీ. బెస్ట్ సినిమాటోగ్రాఫర్ నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ గారు బాహుబలి మూవీకి. కేకే సెంథిల్ కుమార్ గారు బ్యాక్స్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్ అవార్డ్ ఫర్ ద మూవీ బాహుబలి. దెన్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారండి అగైన్ ఫర్ బాహుబలి మూవీ. ఎంఎం కీరవాణి గారు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ బాహుబలి. దెన్ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి అవార్డ్ ఫర్ బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ అగైన్ గోస్ టు ఎంఎం కీరవాణి గారండి. జటా జటహ సాంగ్ బాహుబలి నుంచి జటా జటహ సాంగ్ ఎంఎం కీరవాణి గారు బ్యాగ్స్ అగైన్ అనదర్ అవార్డ్ ఘంటసాల వెంకటేశ్వరరావు అవార్డ్ ఫర్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఇన్ బాహుబలి. రైట్ అండి. నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ చిన్మయి. గతమా గతమా అనే సాంగ్కి మళ్ళీ మళ్ళీ రాని రోజు మూవీలో చిన్మయి మళ్ళీ మళ్ళీ రాని రోజు మూవీ నుంచి బ్యాగ్స్ బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్. దెన్ బెస్ట్ ఎడిటర్ బెస్ట్ ఎడిటర్ అవార్డ్ గోస్ టు నవీన్ మూని లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనే సినిమా అండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనే సినిమాకి ఎడిటర్గా పనిచేసిన నవీన్ నూలి గారికి బెస్ట్ ఎడిటర్ అవార్డ్. అండ్ దెన్ బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ గారు ఫర్ ద మూవీ బాహుబలి. బాహుబలి మూవీ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ గారికి బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ అవార్డ్ అండి. అండ్ దెన్ రైట్ సాబు సిరిల్ CIYRIL సిరిల్ సాబు సిరిల్. దెన్ యా బెస్ట్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్.
ప్రేమ్ రక్షిత్ గారికి బెస్ట్ కొరియోగ్రాఫర్ బాహుబలి మూవీ నుంచి ఇరుక్కుపో సాంగ్కి కొరియోగ్రఫీ చేసినందుకండి. సో దెన్ ప్రేమ్ రక్షిత్ బాహుబలి ఇరుక్కుపో అనే సాంగ్ కొరియోగ్రఫీ చేశారు ఆయన, రైట్ అండి. అండ్ దెన్ బెస్ట్ ఆడియోగ్రాఫర్, బెస్ట్ ఆడియోగ్రాఫర్ అవార్డ్ గోస్ టు పిఎం సతీష్ గారు అగైన్ ఫర్ బాహుబలి. బెస్ట్ ఆడియోగ్రాఫర్ సౌండ్ రికార్డింగ్ పిఎం సతీష్ గారు ఫర్ ద మూవీ బాహుబలి. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ రమా రాజ్బౌళి గారు అండ్ ప్రశాంతి అగైన్ ఫర్ బాహుబలి. బాహుబలి మూవీలో కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన రమా రాజ్మౌళి గారు అండ్ ప్రశాంతి గారికి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డ్ అండి. నౌ రైట్ గాట్ ఇట్ అండి. బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అవార్డ్ గోస్ టు ఆర్ మాధవరావు గారు. ఆర్ మాధవరావు గారు మూవీ దాన వీర సూరకన్న అగైన్ బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ ఆర్ మాధవరావు గారు దాన వీర సూరకన్న మూవీకి. దెన్ బెస్ట్ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్. పీటర్ హెయిన్స్ బెస్ట్ ఫైట్ మాస్టర్ ఫర్ ద మూవీ బాహుబలి. పీటర్ హెయిన్స్ బాహుబలి మూవీకి ఫైట్స్ కంపోజ్ చేశారు, ఆయనకి బెస్ట్ ఫైట్ మాస్టర్ అవార్డ్. నెక్స్ట్ కమ్స్ బెస్ట్ మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్. మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ రవిశంకర్ గారు ఫర్ సత్యరాజ్ గారికి డబ్బింగ్ చెప్పారు ఇన్ బాహుబలి. కట్టప్ప క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పిన రవిశంకర్ గారికి బెస్ట్ మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్. బెస్ట్ ఫీమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గోస్ టు సౌమ్య ఎంఐ అనుష్కకి డబ్బింగ్ చెప్పారు రుద్రమదేవి మూవీలో. రుద్రమదేవి మూవీలో సౌమ్య డబ్బింగ్ ఆర్టిస్ట్ హూ డబ్డ్ ఫర్ అనుష్క మ్యాక్స్ బెస్ట్ ఫీమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్. నెక్స్ట్ అండి, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్. స్పెషల్ ఎఫెక్ట్స్ బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డ్ గోస్ టు వి శ్రీనివాస్ మోహన్ అగైన్ ఫర్ ద మూవీ బాహుబలి. బాహుబలి మూవీకి స్పెషల్ ఎఫెక్ట్స్ చేసిన వి శ్రీనివాస్ మోహన్ గారు బ్యాక్స్ బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డ్ అండి. దెన్ నౌ వి కమ్ ఫర్ ది స్పెషల్ జ్యూరీ అవార్డ్స్. నిత్యా మేనన్ హీరోయిన్ నిత్యా మేనన్ బ్యాగ్స్ స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఫర్ హర్ పర్ఫార్మెన్స్ ఇన్ మళ్ళీ మళ్ళీ రాని రోజు. నెక్స్ట్ స్పెషల్ జ్యూరీ అవార్డ్ గోస్ టు పార్వతీసం. కేరింత అనే మూవీలో హీ ప్లేడ్ ఎ క్యారెక్టర్ పార్వతీసం అనే ఆయన. సో హీ ఈజ్ ఆల్సో బ్యాగింగ్ వన్ స్పెషల్ జ్యూరీ అవార్డ్. థర్డ్ స్పెషల్ జ్యూరీ అవార్డ్ టు హీరో విజయ్ దేవరకొండ గారు ఫర్ హిస్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇన్ ఎవడే సుబ్రహ్మణ్యం. విజయ్ దేవరకొండ గారు ఆల్సో బ్యాక్స్ అనదర్ స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఫర్ ద మూవీ ఎవడే సుబ్రహ్మణ్యం. సినిమాటోగ్రాఫర్ విఎస్ జ్ఞానశేఖర్ గారు హీఈస్ ఆల్సో బ్యాగింగ్ వన్ స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఫర్ హిస్ ఎక్స్ట్రాడినరీ అవుట్ స్టాండింగ్ వర్క్ ఇన్ ద మూవీ కంచె. యా బోత్ ద మూవీస్ ఆయన అండి, మళ్ళీ మళ్ళీ రాని రోజు యాజ్ వెల్ యాజ్ కంచెకి ఆయన సినిమాటోగ్రఫీ చేశారు విఎస్ జ్ఞానశేఖర్ అని. సో వీఆర్ గివింగ్ హెమ్ అ స్పెషల్ జ్యూరీ అవార్డ్ అండి. అండ్ దిస్ అన్ అదర్ స్పెషల్ జ్యూరీ అవార్డ్ టు హీరో శర్వానంద్ గారు ఫర్ ద మూవీ మళ్ళీ మళ్ళీ రాని రోజు. స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ టు నిత్యా మేనన్, మళ్ళీ మళ్ళీ రాని రోజు, పార్వతీసం, కేరింత మూవీ, విజయ్ దేవరకొండ గారు ఎవడే సుబ్రహ్మణ్యం, విఎస్ జ్ఞానశేఖర్ గారు ఫర్ ద మూవీస్ కంచె అండ్ మళ్ళీ మళ్ళీ రాని రోజు, అండ్ శర్వానంద్ గారు అగైన్ ఫర్ ద మూవీ మళ్ళీ మళ్ళీ రాని రోజు. ఎస్ సార్ చాలా వచ్చేసాయి కదా ఇంకా స్పెషల్ ఆల్మోస్ట్ అండి. రమ్మంటారా? మీరు రమ్మంటే వస్తాను. థ్యాంక్ యూ సార్. మీరు అన్ని మీరు చెప్తే యూఆర్ ద పీపుల్ విల్ స్టార్ట్. థ్యాంక్ యూ సో మచ్. అయ్య బాబోయ్ మీ ఆయన అది కరెక్ట్. సీటు డబ్బులు సీటు అన్ని ఇస్తే అదే రెడీ. అది మీరే చెప్పాలి, నాకంటే స్టాటిస్టిక్స్ మీకు బెటర్గా తెలుస్తాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ ఇట్ వాజ్ గ్రేట్ ప్లెజర్ మీటింగ్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ మా సినిమా చూసారనుకుంటారు, చూడకపోతే చూసాయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 2016 ప్లీజ్ అండి.